वीडियो की मेरे कंपेयर चेस्ते मीकु डिफरेंस अनेदी ईजी गा तेलुस्तुंदी यू कैन सी मुंदे ड्रेस बागा नीट गा फिट अयिदी इप्पुडु लूज अवुतुंदी अयिते एनर्जी कावाल्सो अदि दींतो सरिपोदु ओकेना प्लीज डोंट डू दैट मिस्टेक आल्सो अंड टडा यस ఇది నా లంచ్ మీల్స్ తినే ప్లేట్ అన్నమాట నేను ఇందులోనే లంచ్ చేస్తాను ఇంత పెద్ద ప్లేట్ లో తిన్నా కూడా సన్నగా హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ థంబ్నైల్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది ఇట్స్ ఆల్ అబౌట్ మై వెయిట్ లాస్ ఎస్ ఐ నేనే నమ్మలేకపోతున్నాను సో 1 మంత్ లో 5 కేజీస్ ఎలా తగ్గానో అసలు అయితే చాలా హ్యాపీగా ఉంది నా ఫస్ట్ వీడియోకి ఈ వీడియోకి మీరు కంపేర్ చేస్తే మీకు డిఫరెన్స్ అనేది ఈజీగా తెలుస్తుంది యూ క్యాన్ సీ ముందు ఈ డ్రెస్ బాగా నీట్గా ఫిట్ అయ్యేది ఇప్పుడు లూజ్ అవుతుంది మై క్లోత్స్ ఆర్ గెటింగ్ లూజ్ అనమాట చాలా లూజ్ అయిపోతున్నాయి సో వాట్ ఐ ఎయిట్ సో వెయిట్ లాస్ అవ్వడానికి నేను ఏమేమి తిన్నాను బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ రెసిపీస్ అన్నీ ఈరోజు మీతో షేర్ చేయబోతున్నాను అండ్ కొన్ని టిప్స్ కూడా ఇస్తాను ఎస్పెషల్లీ డిన్నర్ లాస్ట్ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే డిన్నర్ ఈజ్ మై ఫేవరెట్ అన్నమాట సో డిన్నర్లో నేను ఏం తింటాను అనేది తెలిస్తే లైక్ డైటింగ్ చేసినట్టుగా ఉండదు అనమాట లైక్ చీట్ మీల్ ఇది అన్నట్టుగా ఉంటుంది సో చూడడానికి అలా ఉంటుంది కానీ ఇట్స్ కంప్లీట్లీ హెల్తీ ఫుడ్ తిన్నాను అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సే నో టు జంక్ ఫుడ్ జంక్ ఫుడ్ అయితే ఈ 1 మంత్లో అస్సలు తినలేదు నేను నాట్ ఈవెన్ ఫ్రైడ్ వన్ పాపడ్ కూడా తినలేదు నేను సో ఏం తిన్నాను స్నాక్స్కి ఏం తిన్నాను లైక్ బ్రేక్ఫాస్ట్ అండ్ మధ్య మధ్యలో నేను ఫీడ్ చేస్తూ ఉంటాను సో నేను ఫీడ్ చేస్తూ ఉంటాను బేబీకి నాకు 1 ఇయర్ బేబీ ఉంది సో ఫీడ్ చేస్తూ ఉంటాను నాకు ఆకలిస్తూ ఉంటుంది సో అప్పుడు నేనేం తింటాను అనేది అన్నీ మీతో షేర్ చేసుకోబోతున్నాను ప్లీజ్ ఈ వీడియో ఎండ్ వరకు చూడండి స్కిప్ చేయకుండా అండ్ డిన్నర్ ఈజ్ వెరీ స్పెషల్ లెట్స్ గెట్ స్టార్టెడ్ yes. ఇది నా సామ్రాజ్యం అనమాట కిచెన్లోకి వచ్చేసాము సో ఫస్ట్ నేను బ్రేక్ఫాస్ట్కి ఏం చేస్తున్నానంటే పన్నీర్ వ్రాప్ని తినేదాన్ని యాక్చువల్లీ చాలా తినేదాన్ని లైక్ 3 బాయిల్డ్ ఎగ్స్ ఆర్ మష్రూమ్ ఆమ్లెట్ రెసిపీస్ అని నేను పెట్టాను ఆల్రెడీ మష్రూమ్ ఆమ్లెట్ది అండ్ పన్నీర్ వ్రాప్ ఒకటి సో కావాల్సినవన్నీ ఇదిగో ఇక్కడ రెడీ చేసి పెట్టుకున్నాను సో పన్నీర్ ఇలాంటివి 2 క్యూబ్స్ ఆనియన్స్ యూ కెన్ సీ ఐ థింక్ సో యా పన్నీర్ ఆనియన్స్ క్యారెట్ టొమాటో అండ్ క్యాప్సికమ్ సో నేనేమి మల్టీగ్రెయిన్ ఆగ్రెయిన్ అని అది అని ఇది అని కాదు సో జనరల్గా మనం తినే చపాతీని దాంతోనే వ్రాప్ చేసుకుంటున్నాను జస్ట్ లైక్ పన్నీర్ కర్రీ అండ్ చపాతీ అనేది కొంచెం బోరింగ్ సో ఇలా వ్రాప్గా చేసుకుని తింటే కొంచెం మనం డైటింగ్ చేస్తున్నాము అనేది ఉండదు మనం డైటింగ్ చేస్తున్నాము అలాంటివి ఉండవు మనకి మనసుకి నచ్చింది అండ్ హెల్తీ కూడా తింటున్నాము అనేది మనకు అనిపిస్తూ ఉంటుంది అనమాట బికాస్ డైటింగ్ ఈజ్ నాట్ అ బోరింగ్ చూసారు కదండి పన్నీర్ వ్రాప్ చాలా ఈజీ చాలా వెజీస్ ఉంటాయన్నమాట సో మీకు కావాల్సిన వెజీస్ అండ్ మీకు టేస్ట్కి తగ్గట్టుగా సాసెస్ మరి ఎక్కువ కాదు లైట్గా కొంచెం సాసెస్ వేసుకుని చేయొచ్చు దీంట్లో లెటర్స్ అండ్ క్యాబేజ్ కూడా యాడ్ చేయొచ్చు ఇఫ్ యూ వాంట్ సో ఇదండి నా బ్రేక్ఫాస్ట్ సో లంచ్ ఏదో చూసేద్దామా ఎస్
నా లంచ్ మీల్స్ తినే ప్లేట్ అన్నమాట నేను ఇందులోనే లంచ్ చేస్తాను ఇంత పెద్ద ప్లేట్ లో తిన్నా కూడా సన్నగా అవుతారా అవునండి సన్నగా అవుతారు ఎందుకు అవ్వరు ఫుడ్ ని బ్యాలెన్స్ గా తింటే ఏదైనా మంచిది ఏదైనా సరే లిమిట్ లో అనేది తింటే ప్రతిదీ హెల్తీ అన్నమాట కావాల్సిన కన్నా ఎక్కువ తింటే మాత్రమే లాభం అవుతుంది లైక్ అవుట్సైడ్ ఫుడ్ మాత్రమే కాదు ఇంట్లో కూడా లైక్ రైస్ చూసారు కదండి ప్లేట్ ఫుల్ ఆఫ్ మీల్స్ పొట్ట నిండా తినేస్తాను సో ఫుల్ చాలా మంది అంటారు డైటింగ్ అంటే ప్లేట్ సైజ్ ని చిన్నగా చేయండి అని సో అది కాదు ఒక బ్యాలెన్స్డ్ డైట్ మీల్ అనేది మనం ప్రిపేర్ చేసుకోవాలి సో చాలా మంది డైటింగ్ అనగానే రైస్ ని క్యాన్సిల్ చేసేస్తారు సో డోంట్ డూ దట్ మిస్టేక్ సో బి12 డెఫిషియన్సీ అనేది మీకు మెల్లమెల్లగా స్టార్ట్ అవుతుంది సో డోంట్ స్కిప్ రైస్ అండ్ నా స్నాక్స్ టిప్స్ కూడా ఇస్తాను అన్నాను కదా సో నా స్నాక్స్ ఐటమ్ వచ్చేసి యోగా బార్ ఇది సో చాలా మంది దీన్ని బ్రేక్ఫాస్ట్ గా తీసుకుంటారు ప్లీజ్ అది కూడా ఒక మిస్టేక్ ప్లీజ్ డోంట్ డూ దాట్ దీంతో పాటు ఏదో ఒక వన్ ఫ్రూట్ కానీ ఏదో ఒకటి తీసుకోండి బట్ దీంతో ఇది మాత్రమే బ్రేక్ఫాస్ట్ కి సరిపోదు మన బాడీకి కావాల్సిన విటమిన్ మినరల్స్ ఏదైతే ఎనర్జీ కావాల్సో అది దీంతో సరిపోదు ఓకేనా ప్లీజ్ డోంట్ డూ దట్ మిస్టేక్ ఆల్సో అండ్ స్నాక్స్ కి నేను ఇదైనా తీసుకుంటాను లేకపోతే మిల్క్ ఎనీ ఫ్రూట్ ఏదైనా తీసుకోండి ఓకేనా అంతేగాని జంక్ ఫుడ్ సైడ్ కి వెళ్ళకండి లైక్ చిప్స్ అని కానీ వేరే పిజ్జాలు బర్గర్లు అఫ్ కోర్స్ పిజ్జా బర్గర్లు లిమిటెడ్ గా తింటే ఒకటే చెప్తాను లిమిటెడ్ గా తింటే ఏ ఫుడ్ అయినా హెల్తీనే సో మీకు కావాల్సి బాడీకి కావాల్సి Here is my delicious dinner. So corn cutlet anachu lekapothe corn veggie pancakes aina anachu idi acham you know like corn pakoda la ostundi taste very tasty so deenti combination enti ante oka tomato sauce ane use chesukochu lekapothe pudina chutney ana untundi very healthy and delicious also సో నా రెసిపీస్ మీకు ఎలా అనిపించాయి బాగా అనిపిస్తే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకా చాలా వీడియోస్ నేను నా ఛానల్లో పోస్ట్ చేయాలనుకున్నాను లైక్ డిఐవైస్ హోమ్ డెకోర్ అండ్ మేక్ ఓవర్స్ చాలా ఐడియాస్ ఉన్నాయి అండ్ ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఇట్ ఆల్సో సో కొంచెం ఓకే ఓకే బాయ్ ఫిర్ మిలేంగే నా కట్లెట్స్ అయితే చల్లారిపోతాయి నేనైతే తినాలి ఓకే
Bye. Have a good day.